ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. నేను మార్చ్ 14న ఎలా జరగబోతుంది? మార్చ్ 14న జనసేన ఆవిర్భావ 10వ సంవత్సరం ఆవిర్భావ సభ గతంలో ఎన్నడూ లేని విధంగా, అలాగే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు జరపనంత విజయోత్సవంగా జరుపుకోబోతున్నారు పార్టీ ఆవిర్భావ సభని. అలాగే ఇది ఈ సభ రాబో 2024 ఎలక్షన్కి, అలాగే రాష్ట్ర రాజకీయాలకి, రాష్ట్ర ప్రజలకు దశా దిశ నిర్దేశించేదిగా ఉండబోతుందని చెప్పేసి అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. బందర్లో పేర్నర్ని గారు అన్నారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇక్కడ తిరిగి పంపించేది లేదు అని వార్నింగ్ ఇస్తున్నారు పేర్నర్ గారి గురించి. బందర్ పిచ్చోళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. బందర్ పిచ్చోళ్ళు అంటే మందులో అందులో ఉన్నోళ్ళు అందరూ కాదు, ఈ పేరు నాని లాంటి వాళ్ళే. బందర్ని ఏమన్నా ఇతనికి కానీ ఇతని పార్టీ అధినాయకుడికి కానివ్వండి, వాళ్ళ తాతలు తండ్రులు ఏమైనా రాసిచ్చారా? ఎవరు రాసివ్వలేదు. బందర్లో అందరు ప్రజలకు ఎలాగో పేరు నాని కూడా అలాగే బందరు. ఇంకో విషయం ఏంటి అంటే, ఇలాంటి నోరుతుత్తర మాటలు మాట్లాడి ఏదన్నా మళ్ళీ జనసేన వాళ్ళు ఏదైనా తిరగబడితే మళ్ళీ జనసేన కుర్రాళ్ళు రౌడీలు అని చెప్పేసి ముద్రలేస్తుంటారు. అది డిక్కిబలిసిన కోడి చికిత్సాపు ముందు తొడగొడితే ఎలా ఉండిద్దో, పవన్ కళ్యాణ్ గారు సభకి ఆటంకం కల్పించాలి అనుకోవడం కూడా పేరు నాని సిచ్యువేషన్లో ఆ కోడి పరిస్థితి అయిందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పేరు నాని గారు ఎవరైనా సరే ఆ సభని ఆపాలని చూసినా, ఆటంకాలు కల్పించినా, రాష్ట్ర వ్యాప్తంగా యువతలో రగిలే కోపానికి ఖచ్చితంగా బలి కావాల్సి ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. దానికి నిదర్శనంగానే ఆల్రెడీ 30 ఎకరాలు నేలిచ్చినందుకు ఇప్పటంలో ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేసి, ఇప్పటంలో మళ్ళీ దాడులు చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు మచిలీపట్నం వాసుల్ని. కానీ వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీద తిరుగుబాటు నేల, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న నేల కాబట్టి వీళ్ళ కింద బానిసలుగా ఎవరు లేరు ఇక్కడ వాళ్ళ వైసీపీ వాళ్ళు తప్ప అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తూ, ఇచ్చిన 30 ఎకరాలు కాక మరొక 60 ఎకరాలు కూడా వాడుకోండి సభ కోసం అని చెప్పి స్వచ్ఛందంగా రైతులు పార్టీ తరపు నుంచి అడగకుండానే వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొన్న ఇది రాబో రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రజల్లోనూ మార్పు వస్తుంది అనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి మనం. లక్ష్మీ పార్వతి గారు వారాహిని షూటింగ్లు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, అందులో జరిగే వేరే స్టోరీ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. వారాహి అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది గత నెలలోనే ఇచ్చున్నారు షెడ్యూల్ మొత్తం. పవన్ కళ్యాణ్ గారి మూవీ షూటింగ్స్ క్లియర్ అవ్వడము, అలాగే వారాహి యాత్ర స్టార్ట్ అవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ రూట్ మ్యాప్ అనేది మొత్తం క్లియర్గా పార్టీ ఆఫీస్లోనూ అలాగే పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరికీ తెలుసు. కానీ ఈవిడ ఈ లక్ష్మీ పార్వతి గారు అనే ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం ఏదైతే ఉందో, ఆవిడేం మళ్ళీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏదో జగన్కి బానిసత్వం చేస్తే కుక్కకు బిస్కెట్ ఇసిరేసినట్టుగా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఏదో ఇచ్చినట్టున్నాడు. అంత మాత్రానికి ఎగిరెగిరి పడుతూ పదవికి రాజకీయానికి వయసుకి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంది ఆవిడ. పాపం వయసు పైబడ్డాక ఏమి చేయలేక నోటితో మాట్లాడేద్దాం అనుకుంటున్నట్టుంది. ఇదే లక్ష్మీ పార్వతి గారు ఏజ్లో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా చైతన్య రథం అని చెప్పేసి ఒక వాహనంలో రాజకీయ యాత్ర చేశారు. మరి ఆవిడ నిన్న విశాలమైన అని చాలా దీర్ఘాలు తీసి మాట్లాడింది. మరి ఈవిడ ఎంత విశాలంగా ఆ చైతన్య రథంలో ఏమేమి పనులు చేసిందో అప్పట్లో ఆ పెద్ద ఆయనతో మరి ఈవిడికి తెలియాలి. ఆ పాత జ్ఞాపకాలు ఏమైనా నెమరు వేసుకుంటూ ఇప్పుడున్న వాళ్ళకు కూడా అట్లాంటివి అంటగట్టాలని మాట్లాడుతుంది అనుకుంటాను. ముఖానికి రంగులు వేసుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి, మహిళ షూటింగ్ హీరోయిన్లకి క్యారవాన్లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఈవిడ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వెనకాల, అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొచ్చి ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరుగుతుందా, ఆ రథం వెనకాల ఈవిడ కూడా తిరగాలని చెప్పేసి అందుకని ఆవిడ లోపల జరిగే ఏమైనా ఈవిడ కనిపిస్తున్నాయా? వారాహి అనేది ఒక అతి పవిత్రమైన రాష్ట్ర రాజకీయాలు ఆ రథ చక్రాలతో నడవాలి, రాష్ట్ర భవిష్యత్తు ఆ రథ చక్రాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు యువత అందరూ కోరుకుంటూ ఉంటే ఈవిడొచ్చి ఇట్లాంటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ, ఆవిడ వయసు ఏంటండి, ఆవిడ సరిగ్గా చేసుకున్న భర్త వీరగంధం ఆయన ఎవరు ఉంటారు, ఆయన గనక బిడ్డలను కనుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వయసులో పిల్లలు ఉండేవాళ్ళు ఆవిడకి. ఆవిడకి ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఈవిడ మాట్లాడే మాటలు తిరిగి మళ్ళీ మమ్మల్ని మాట్లాడేలాగా చేయడం, ఆమె హార్మోనియం పెట్టిన మేము అనవసరంగా వాయించేలాగా చేయడం అవసరమా ఇట్లాంటి వాళ్ళందరికీ? రాజకీయం రాజకీయంగా మాట్లాడిన మహిళలు ఎవరైనా సరే మీరు ముందు కదిలేస్తారు, తిరిగి మళ్ళీ మేమేమన్నా అంటేనే మళ్ళీ మా మీద దాడులు చేయడానికి వస్తారు. జనసేన వాళ్ళు మమ్మల్ని ఎలా అంటున్నారు అలా అంటున్నారని ఫస్ట్ మీరు మాట్లాడే భాష సరిగ్గా ఉంటే ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించే తీరు కూడా సరిగ్గా ఉండదు అన్న విషయం మాత్రం వైసీపీలో ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకుంటే మంచిది. ఈ ఎలక్షన్స్కి ఇంకా 1 ఇయర్ ఉంది, జనసేన పార్టీ ఎలా పనిచేయబోతుంది? రాబో రోజుల్లో జనసేన పార్టీ అనేది క్రియాశీలకంగా గ్రౌండ్లో చాలా అతిపెద్ద పాత్ర పోషించబోతుందండి. ఇప్పటికే గ్రామ కమిటీలు, మండల కమిటీలు అన్ని విధాలుగా రెడీ అయి ఉన్నాయి. రేపు
పదవ ఆవిర్భావ సభ అనంతరం అభ్యర్థులను ప్రకటించడం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి ఎక్కడెక్కడ పోటీకి దిగుతున్నామో అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది కూడా ఎర్లీగానే ఖరారు చేయబోతూ ఉన్నారు. అలాగే గ్రౌండ్ లో ఉన్న ప్రతి సమస్య మీద నియోజకవర్గాల వారికి ఇప్పటివరకు వైసీపీ ఏ అంశాల్లో వెనకబడింది, ఏ నియోజకవర్గాలు ఇచ్చిన హామీలను వెనకబడింది, వాటన్నింటిని ఐడెంటిఫై చేసుకొని అక్కడ అభ్యర్థులను తీసుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే 24లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఖరారు కూడా ఉండబోతుంది. డెఫినెట్ గా గెలిచే అభ్యర్థులకే సీట్ ఇవ్వడము, అలాగే స్థానికంగా వాళ్ళ మీద ఉన్న ప్రజా అభిప్రాయం ఏంటి, రాజకీయంగా వాళ్ళకున్న అవగాహన ఏంటి, ప్రజా సమస్యల మీద వాళ్ళు ఇప్పటివరకు ఏ విధంగా నిలబడున్నారు, ఏ విధంగా రాబో రోజుల్లో పార్టీకి కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఉపయోగపడతారని, ఇలాంటి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఖరారు అలాగే వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది. గ్రౌండ్లో ఇక నుంచి ఇప్పటివరకు జరిగినంత ఒక ఎత్తు అయితే ఈ సంవత్సర కాలంలో జరిగే రాజకీయం అనేది ఇంకో రకంగా చూడబోతున్నారు మీరు జనసేన తరపు నుంచి.